అందరికీ నమస్కారం శ్రీ శోభకృత నామ సంవత్సరానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు ఉగాది పర్వదినం ఈనాటి నుంచి పన్నెండు రాసులకు సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఫలాలు ఉన్నాయో తెలుసుకుందాం ఈ ఉగాది నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు అంటే పన్నెండు మాసాలు పన్నెండు రాసులకు గ్రహాల స్థితిని బట్టి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం మీరందరూ కూడా మీ జీవిత కాలం పాటు జాగేటువంటి జాతక చక్రాన్ని తెలుసుకోవాలంటే మీ మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ని పైన ఇచ్చిన నెంబర్కి వాట్సప్ చేయండి మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది గురుదక్షిణ ఎలా ఇవ్వాలో కూడా తెలియజేయడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఏమాత్రం బాధపడకుండా మీ ముఖం కనిపించేట్టు ఒక ఫోటో మీ యొక్క కుడి చేతి ఫోటో మగవాళ్ళది ఆడవాళ్ళది ఎడమ చేతి ఫోటో పంపించండి ఆ రేఖల్ని బట్టి మీ మొక్క వర్చస్సుని బట్టి మీ పేరుని బట్టి మీ యొక్క జాతకం చెప్పడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని ఆశిస్తూ ఈనాటి కార్యక్రమంలో ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్య పూజ్యం ఒకటి వచ్చేసి మూడు అవమానము ఒకటి అని చెప్పడం జరిగింది ఈ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి గ్రహాల స్థితిని బట్టి పన్నెండవ ఇంట్లో వ్యయంలో ఉన్నటువంటి గురువు ఇరవై ఒకటవ తారీఖు తర్వాత ఏప్రిల్ నెలలో మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల అనేక శుభకార్యాలు జరుగుతాయి వివాహం కాని వాళ్ళందరికీ కూడా వివాహం అనేది వెంటనే సెటిల్ అవుతుంది అదృష్టవంతులవుతారు భాగ్యవంతులవుతారు శుభకార్యాలకు బాగా డబ్బు ఖర్చు పెడతారట ఈ సంవత్సరమంతా కూడా ఇరవై రెండవ తారీఖు నుంచి అన్ని శుభకార్యాలు మేషరాశి వాళ్ళకు జరుగుతాయి శని కుంభరాశిలో ఉండడం అనేది రెండున్నర సంవత్సరాల పరిస్థితి కాబట్టి గురువు సంవత్సరమంతా మేషరాశిలో ఉంటాడు శని ప్రభావం వల్ల విపరీతమైనటువంటి యోగం కలుగుతుంది ఉద్యోగస్తులందరికీ కూడా మంచి ఉద్యోగాలు ఖచ్చితంగా లభిస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పై అధికారుల ప్రశంసలు కొత్త కొత్త ఉద్యోగాల్లో ప్రవేశాలు అన్నిటికీ మించి ఏ ఇంటర్వ్యూ అయితే మీరు అటెండ్ అవుతారో దిగ్విజయంగా ఇంటర్వ్యూస్ని కంప్లీట్ చేస్తారు ఈ సంవత్సరం అంతా కూడా చాలా గొప్పగా ఉంది రాహు మేషరాశిలోనే ఉండడం అక్టోబర్ ముప్పై వరకు ప్రయాణాలు స్థల మార్పిడి అన్నీ ఉంటాయి ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ముప్పై తర్వాత అక్టోబర్లో రాహు మీనరాశిలోకి ప్రవేశించడం వలన మీకు అనేకమైనటువంటి శుభకార్యాల్లో పాల్గొనడం మంచి ధన ఆదాయం ఉండడం కేతు తులారాశి నుంచి కన్యారాశిలోకి వెళ్ళడం ముప్పై ఒకటవ తారీఖు అక్టోబర్లో జరుగుతుంది అది మీకు చాలా శుభకార్యము శుభ మంచిదవుతుంది భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలన్నీ సమసిపోతాయి పెళ్ళి కాని వాళ్ళందరికీ కూడా పెళ్ళి కుదురుతుంది ఎటువంటి ఆటంకాలతో ఆగిపోయాయో ఆ ఆటంకాలన్నీ తొలగిపోతాయి మరి ఆరోగ్యం బాగుంటుంది శత్రువుల బెడద పెద్దగా ఉండదు అని చెప్పేసి మనం మేషరాశి వాళ్ళకు చెప్పొచ్చు ఇదే కాకుండా మంచి ధనస్థానం బాగుంది కుటుంబ స్థానం బాగుంది బంధువుల స్నేహితుల స్థానం చాలా బాగుంది విలువైన వస్తువులు వాహనాలు అన్నీ కొనడానికి అనుకూలంగా ఉంది పిల్లల చదువు అభివృద్ధి బాగుంది ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి బాగుంది అలాగే భార్యాభర్తల విషయంలో అన్ని రకాలుగా బాగుంది మంచి ఆయుర్దాయాన్ని కలిగి ఉంటారు అదృష్టవంతులు అవుతారు ఇన్ని రోజులుగా లేని అదృష్టం బాగా కలిసి వస్తుంది ఉద్యోగం చేసే వాళ్ళకి బాగుంది వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంది ఈ విధంగా మేషరాశి వాళ్ళకు అనేక రకాలుగా ఈ సంవత్సరం లాభదాయకంగా జరుగుతుంది